వాళ్లే కావాలని ప్లాన్ చేసి వినిరికించారా? వాడు చెప్పినట్టు ఆ రోజు అరెస్ట్ చేయించేసింది. నువ్వే అనవసరంగా ఆపావు. కాదురా, ఇది వాళ్ళు చేయించుండ్రు. రే, వాళ్ళు అలా చేయించుండ్రు, నువ్వెలా చెప్పగలవురా? ప్రతిదానికి మంచితనం పనికిరాదు. చెప్పమ్మా. ఎక్కడున్నావురా? ఫ్రెండ్స్తో బయట ఉన్నానమ్మా. మీ చెల్లెల్ని తీసుకునేటికరా. చిన్న పనుంటే దానికైనా ముఖ్యమైన విషయంరా అమ్మా. అది మీ అమ్మ చనిపోయిందని చెప్తే వస్తావురా? మళ్ళీ ఏమైందిరా? ఇంట్లో ఏదో ప్రాబ్లం అనుకుంటారా? అమ్మ ఇష్టం వచ్చాడు మాడుతుంది. రే, నేను చెప్పేదాకా నువ్వు ఇక్కడే ఉండు. మీరు నాకు ఫోన్ వచ్చిన ఉండండిరా. ఈయన కథలు వద్దు. జాగ్రత్త. ఓకేరా, జాగ్రత్త. వెళ్ళు తొందర రావే. ఏమైందిరా? ఏం జరిగిందో తెలియదు. అమ్మని ఇమీడియట్గా తీసుకురామ్మా. బయలుదేరాడా? ఇంకా రాలేదనా? రాగానే చెప్పు. రాగానే చెప్తాను. వాడేరా, పోని. సరేనా, సారీ బాస్. నువ్వు కాదు, సారీ. కత్తి పడి ఉంటే తెగిందా? పదరా. ఇలా మిస్ అయ్యాడ్రా, ఇప్పుడు వాడే కదరా దాంతో వస్తాడు. సరిగా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. ఎవర్రా వాళ్ళు? మనల్ని ఎందుకు అటాక్ చేశారు? ఏడవద్దు, నువ్వు ఏం జరగలేదుగా. అన్న భయపడకు, నేనున్నాగా. ఇంకెవరో అనుకుని మన మీదకి వచ్చారంతే. అను, దీని గురించి అమ్మకేం చెప్పొద్దు. సరే, మళ్ళీ టెన్షన్ పడుతుంది. హలో, చెప్పమ్మా. ఎక్కడున్నావు? మణి రూమ్లో. అను మహేష్ల లవ్ మ్యాటర్ వాళ్ళ అమ్మగారికి తెలిసి సూర్య అన్న వాళ్ళ ఇంట్లో గొడవగా ఉందేంటి? ఏంటి, అను మహేష్ లవ్ చేసుకుంటారా? ఏం మాట్లాడుతున్నావే? అయితే మీకు కూడా తెలీదా? నేను మళ్ళీ చేస్తాను, ఫోన్ పెడే. ఎరా, నువ్వు అను లవ్ చేసుకుంటున్నారా? ఏదైనా ప్రాబ్లమా? చెప్పరా, నువ్వు అను లవ్ చేసుకుంటున్నారా? ఎంత నమ్మకం పెట్టుకున్నాను నీ మీద. నాకు అడుపులో నిప్పులు పోసాం కదే.
అమ్మా వాళ్ళు జస్ట్ ఏదో జనరల్ గా మాట్లాడుకుంటారమ్మా, నువ్వు ఆ ఫోటోని చూసి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఆ ఫోటోలు ఏం చూసి మాట్లాడలేదురా, దీంతో పనిచేసే కౌశల్యం అడిగే మాట్లాడుతున్నాను. లేదంతా చెప్పమను. అను చూడమ్మా, నువ్వు చిన్న పిల్లవమ్మా, వాడు మంచోడు కదమ్మా. ఆడేదో నీకు మాయ మాటలు చెప్పి నేను మాయ చేశాడు, వాడిని కొద్దమ్మా. లేదమ్మా, మహేష్ నేను చదువుకున్న దానివి, బుద్ధి లేదు నీకు. వాడిని కరెక్ట్ కాదే చెప్పింది విను. లేదు, నీకు వాడే కావాలంటే మీరిద్దరు నాకు తల కొరివి పెట్టి ఏం చేస్తారో చేసుకోండి, ఏదో చేసుకోండి రా. ఆఫీస్ ధ్వంసం అవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్, నేను అప్పుడు సూర్యతోనే ఉన్నాను సార్. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాడికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి ప్లీజ్. మీ ఫ్రెండ్ సూర్యనే నిన్ను అరెస్ట్ చేయమని చెప్పాడు, ఊరికే వాక్కు. ఏం అర్థం కావట్లేదు జనని. పిచ్చి పట్టేలా ఉంది. కాలనీలో మా ఫ్రెండ్స్ అందరూ నేనే మహేష్ని పోలీస్కి పట్టించాను అనుకుని దూరం అయిపోయారు. ఇంట్లో మా చెల్లెమో నన్ను ఏదో శత్రువుని చూసినట్టు చూస్తుంది. సిచ్యువేషన్ తెలియకుండా మా అమ్మ అనుకు ఎలాగని అర్జెంటుకి పెళ్లి చేయాలని చూస్తుంది. ఇంకా వారం రోజులే ఉన్నాయి, ఒక్కొక్క రోజు గడుస్తుంటే వాడిని కాపాడుకోలేనేమో అని భయంగా ఉంది జనని. హలో సార్. చెప్పండి సార్, స్టేషన్కి వచ్చేస్తాను సార్. సరే సార్.